అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు, న్యూ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే మీ అందరి రిజల్యూషన్స్ లిస్ట్ లోని గ్యారంటీగా టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. కానీ చాలా మందికి ఎలా కేర్ తీసుకోవాలి అన్నది తెలీదు. సో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను 10 గ్రూమింగ్ టిప్స్ ఫర్ ఉమెన్ స్టే అట్ హోమ్ మామ్స్, వర్కింగ్ మామ్స్, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరి కోసం అనమాట. ఈ 10 గ్రూమింగ్ టిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, మనకి మన మీద ప్రేమ కలిగేలా చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కీప్ ఆన్ వాచింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ గ్రూమింగ్ టిప్ ఏంటి అంటే మీ హెయిర్. హెయిర్ అన్నది ప్రతి ఒక్కరికి క్రౌన్ లాగా అనమాట. అది చాలా చాలా నీట్గా ఉంటే మనకి తెలియకుండా ఫేస్కి ఒక డైమెన్షన్ వస్తుంది. మనకి ఎప్పుడు మనం అద్దంలో చూసుకున్నా మనకి చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. నీట్గా ఉండి క్లీన్గా మంచిగా ట్రిమ్ చేసి నీట్గా జిడ్డు లేకుండా ఉంటే మనకి తెలియకుండా కాన్ఫిడెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రోజు మీరు తలకు స్నానాలు చేస్తారో ఆ రోజు మీకు మీరు కూడా ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. మీకు మీకు రెడీ అవ్వాలనిపిస్తుంది, మనకి మనకు ప్రొడక్టివ్గా ఉండాలనిపిస్తుంది, మన మీద మనకు ఒక బా అనిపిస్తుంది, అవునా కదా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు హెయిర్ బాత్ చేసిన రోజు మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అన్నది. సో హెయిర్ ని నీట్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మందిని చూస్తుంటాను టైట్ గా జడేసి కింద అసలు అంటే లాస్ట్ కి కూడా కట్ చేయకుండా చాలా కింద వరకు అల్లేసుకుని టైట్ గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని లేదంటే ఇటు నుంచి తీసి ఇలాగ టైట్ గా పెట్టేసుకుంటారు. అవి చూడడానికి అంత బాగుండో తెలియకుండా మనకు ఒక ఏజ్డ్ లుక్ నిస్తుంది. సో అప్పుడప్పుడు లూజ్ హెయిర్ వేసుకోండి, అప్పుడప్పుడు పోనీ టైల్ వేసుకోండి, అప్పుడప్పుడు హై పోనీ టైల్, ఇలా రకరకాలుగా వేసుకుని మన ఫేస్ షేప్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో అలాంటివి కొంచెం రీసెర్చ్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి ట్రిమ్ యువర్ హెయిర్. ఒక మంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మీ ఫేస్ కి షేప్ కి తగ్గట్టుగా మీరు ఒక మంచి హెయిర్ కట్ తీసుకోండి. 90% మందికి అదేంటి స్టెప్ కట్ చాలా బాగా సూట్ అవుతుంది. లేజర్ కట్, ఈ కట్, ఆ కట్ అన్ని ఇంచుమించు ఒకటే మన ఫేస్ కొంచెం డైమెన్షన్ ఇవ్వడానికి. తర్వాత వెనకాల యూఓ వీఓ చేస్తా, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మెయింటైన్ యువర్ హెయిర్. అండ్ మన సెకండ్ టిప్ వచ్చేసి గ్లోయింగ్ స్కిన్ ని బీట్ చేసేది ఇంకేం లేదనమాట. మీరు మేకప్ వేసుకోండి, వేసుకోకపోయింది మీ స్కిన్ లోపల నుంచి హెల్దీగా ఉంది, గ్లోగా ఉంది అంటే మనం ఏం అప్లై చేయకపోయినా చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం, చాలా చాలా నీట్ గా కనిపిస్తాం అనమాట. సో మన స్కిన్ కి కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉంటారు నేనే స్కిన్ కేర్ చేయను, నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదు. ఇట్స్ ఓకే, ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు చేయొద్దు, ఎవరికి ఇష్టమో వాళ్ళు తప్పకుండా ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ని పాటించండి. లైక్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్, ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడం, ఫేస్ నీట్ గా పెట్టుకోవడం, ఫేస్ మీద పింపుల్స్ లాంటివి లేకుండా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ మంచిగా జ్యూస్లు అన్ని తాగడం, వాటర్ తీసుకోవడం, ఏమైనా మీ స్కిన్లో ప్రాబ్లం ఉంటే డెర్మటాలజిస్ట్ని కలవడం, ఇలాంటివన్నీ చేసి మీ స్కిన్ని మెయింటైన్ చేయడం వల్ల మీరు చాలా చాలా గ్రూమ్ అవుతారు. అండ్ అప్పుడప్పుడు డిఐవైస్ అప్లై చేసుకుని మన ఫేస్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ టిప్ కొంచెం కాంట్రవర్షియల్, చాలా మంది పాజిటివ్ గా తీసుకుంటారు, చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు. అది వచ్చేసి హెయిర్ రిమూవల్. ఈ మధ్యన చాలా మంది హెయిర్ రిమూవల్ చేయడానికి ఇష్టపడట్లేదు. చూడండి, ఈ గ్రూమింగ్ టిప్స్ అనేవి నాట్ లైక్ కంపల్సరీ, ఇవి తప్పకుండా మీరు చేయాలి అని నేను ఎక్కడ చెప్పట్లేదు. ఇవి చేస్తే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. ఇవి చేయకపోయినా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారంటే సూపర్, మీరు సూపర్ అంటే సూపర్ అనమాట. ఎందుకంటే అల్టిమేట్ గోల్ అన్నది మనశ్శాంతిగా ఉండడం, హ్యాపీగా ఉండడమే. మనకి ఎందులో హ్యాపీనెస్ వస్తుందో అది మనం చేయాలి. అండ్ హెయిర్ రిమూవల్ అన్నది అలాంటి ఒక టాపిక్. చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ఇష్టపడరు. మీరు ఏ కేటగిరీలోకి వస్తే అలా, మెయిన్లీ ఈ ఏరియాలో హెయిర్ అయితే అమ్మాయిలకి అంత బాగుండదు. నాకు పర్సనల్లీ బాగా అనిపించదు, నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. నా ఫేషియల్ హెయిర్ ఉన్నప్పుడు నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ రిమూవింగ్ మై ఫేషియల్ హెయిర్ ఇక్కడ కొంచెం ఇక్కడ, అండ్ ఐబ్రోస్ ఫోర్ హెడ్ వీటి దగ్గర, అండ్ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా ఆప్షనల్. మీకు చేయించుకుంటే మీకు బాగా అనిపిస్తే చేయించుకోండి, చేయించుకోకపోతే మీకు బాగా అనిపిస్తే చేయించుకోవద్దు. బట్ మెయిన్లీ ముస్టాష్ ఏరియా దగ్గర తీస్తే కొంచెం బాగా అనిపిస్తుంది అని నేను చెప్తున్నాను, నేను నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి హోమ్ స్కిన్ కేర్. చాలా చాలా ఇంపార్టెంట్ మినిమల్ స్కిన్ కేర్, మినిమల్ మేకప్ అనేది. జస్ట్ మీరు కొంచెం ఐబ్రోస్ ఫిల్ చేసేస్తేనే మీ ఫేస్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అండ్ మనకు బయటకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అనమాట, లైక్ మనం
బాగా మనకు మనం కేర్ తీసుకుంటున్నాము, మనం కొంచెం టైం పెడుతున్నాము మన మీద అనేసి. సో మినిమల్ స్కిన్ కేర్, మినిమల్ మేకప్ అనేది తప్పకుండా మీ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేయండి. స్మెల్లింగ్ గుడ్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ మన నుంచి కానీ ఎటువంటి బాడీ ఆర్డర్ వచ్చినా మనం మంచిగా స్మెల్ చేయకపోతే అవతల వాళ్ళకి మనం అసలు నచ్చమే నచ్చము. అలా కింద పార్క్ వెళ్తున్నప్పుడు, స్కూల్ బస్ ఎక్కిస్తున్నప్పుడు, సో బీ కాన్షియస్ అబౌట్ హౌ యు ఆర్ స్మెల్లింగ్ అనమాట. మనం ఎలా స్మెల్ చేస్తున్నాం, బాగా స్మెల్ చేస్తున్నావా, అదేదో బియర్డ్ ఆయిల్ స్మెల్ చేస్తున్నామా, ఎలా స్మెల్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మా కొన్ని బాడీస్ ఏంటి అంటే హీట్ వల్ల, వేడి వల్ల ఒక రకమైన ఆర్డర్ ని ప్రొడ్యూస్ చేస్తే, సో అన్నిటికన్నా ఈజియెస్ట్ ఏంటి, రోజుకి 2 సార్లు నీట్ గా స్నానం చేయడం, హైజీన్ గా ఉండడం, మీకు మరీ ఎక్కువ అయితే కొంచెం డియోడరెంట్ యూజ్ చేయడం, అంతే. సూపర్ సింపుల్ బట్ చాలా చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది మన ఓవరాల్ పర్సనాలిటీలోనమాట. సో స్మెల్లింగ్ గుడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేద్దాం నీల్స్ గురించి. చాలా మంది కాలేజీల్లో, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి, మనం కాలేజ్ చదువుతున్నప్పుడు నీట్ గా లాంగ్ నెయిల్స్ పెట్టుకుని, నీట్ గా మెయింటైన్ చేసుకుని, వాటి నెయిల్ పెయింట్స్ అన్ని యూజ్ చేస్తూ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం మన చేతులకి, మన నెయిల్స్ కి. బట్ అలా పని ఇవన్నిటి వల్ల ఏంటంటే, గోర్లు మరీ లోపల కట్ చేసి వాటిని అస్సలు శ్రద్ధే పెట్టనట్టు అయిపోద్ది. బట్ నెయిల్స్ కి నీట్ గా ట్రిమ్ చేసి, నీట్ గా నెయిల్ పెయింట్ వేసుకుని, మనమేమి ఎక్స్పెన్సివ్ పార్లర్స్కి వెళ్ళి నెయిల్ ఆర్ట్స్ ఇవన్నీ చేయించుకోకర్లేదు. మంచి నెయిల్స్ నీట్గా ఉంచుకుని, అందులో మురికి ఏమి లా సరిగ్గా షేప్గా ఉంచి, నీట్గా ఉంచుకుంటే కూడా మనం చాలా చాలా బాగా కనిపిస్తాం అనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది. మనకే మన ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు మన మీద మనకి ప్రేమ ఉంది అన్నది ఈ చిన్న చిన్న విషయాలు బట్టే తెలుస్తుంది అనమాట. సో మంచిగా నెయిల్ పెయింట్ అప్లై చేసుకోండి. మీ దగ్గర ఉన్నది నెయిల్ పెయింట్స్ ఇష్టం లేవు అనుకున్నా న్యూట్ కలర్స్ అప్లై చేసుకోండి. అది కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ట్రిమ్ చేసి నీట్ గా ఉంచుకోండి, సూపర్ గా అనిపిస్తుంది. అండ్ మనం లాస్ట్ టిప్ వచ్చేసాం మాట్లాడుతూ, ఇవన్నీ ఒక సైడ్, ఈ ఒక్క పాయింట్ ఒక సైడ్. అది ఏంటి అంటే, మన బాడీ ఎప్పుడైతే నీట్ గా ఫిట్ గా ఉంటుందో, మనం ఏం వేసుకున్నా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మనం బ్యూటిఫుల్ గా కనిపిస్తాం, కాన్ఫిడెంట్ గా కనిపిస్తాం. సో ప్రతిరోజు 1 అవర్ మీకోసం మీకు కేటాయించి, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, జిమ్, యోగా, ఏదో ఒకటి చేసి 1 అవర్ మీరు బాడీని మూవ్ చెయ్యాలి. మనం ఎప్పుడైతే ఫిట్ గా ఉంటామో మనకి ప్రతిదీ కేపబుల్ లా కనిపిస్తుంది, మనం ప్రతిదీ చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రపంచంలో మిగిలిన అన్నీ మనం చేయగలుగుతాం ఎప్పుడైతే మన హెల్త్ మనకు సహకరిస్తుందో. హెల్త్ ఇక్కడ 2020 మనకి నేర్పించిన 1 and only లెసన్ ప్రయారిటైజింగ్ అవర్ హెల్త్. సో 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వాకింగ్, జాగింగ్, ఇందాక చెప్పిన లిస్ట్ లో మీకు ఏది నచ్చితే అది తప్పకుండా 1 అవర్ కోసం చేయండి. మీ బాడీ ఫిట్ అవుతుంది, మీ బాడీ టోన్ అవుతుంది, అండ్ ప్రతిదీ పాసిబుల్ లా అనిపిస్తుంది అప్పుడు. సో ఇవి నా 10 grooming tips అనమాట. మీకు ఎలా అనిపించింది, ఏ గ్రూమింగ్ టిప్ మీకు బాగా అనిపించింది అన్న నా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా, అప్పటి వరకు బై బై. మరొక టిప్ స్కిప్ అయిపోయింది, నేను ఇప్పుడే నా బుక్ చూసాను, అందులో ఐ థింక్ 9th టిప్ స్కిప్ చేస్తున్నట్టున్నాను. 8th నుంచి డైరెక్ట్ గా 10th వచ్చాను, ఐఎమ్ సారీ. అండ్ ఆ టిప్ ఏంటి అంటే, ప్రాపర్ క్లోథింగ్, మరీ లూజు కాదు, మరీ టైట్ కాదు, అలా కాకుండా మీ బాడీ షేప్ కి తగ్గట్టుగా ఉండే డ్రెస్సులని ఎంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మంచిగా ఐరన్ చేసి ఉన్న డ్రెస్సులు వేసుకుంటే మనం చాలా చాలా కాన్ఫిడెంట్ గా బాగా కనిపిస్తాం అనమాట. మీరు చెప్పొచ్చు ఈ టిప్స్ నువ్వు కూడా అప్పుడప్పుడు పాటించవు అనేసి. యా, ఇవి అన్ని టైంలో పాటించాలి అని కాదు, బట్ వీటి మీద ధ్యాన పెడితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకేనా,